నిశ్చయం చేయాల్సిన అవసరం లేనిది మహానగరం. మొన్న ఈ మధ్యనే మెట్రోపాలిటన్ సిటీగా కూడా మార్చారు హైదరాబాద్. ఈ ప్రజాస్వార్థ క్షమించండి, ఈ ప్రజాస్వామ్య నగరంలో ఎవరికి వారే. వేకప్ టైంలో మేకప్ వేసుకొని, జాగింగ్ టైంలో చాటింగ్ చేస్తూ, పనిచేసే టైంలో పంచులు ఇచ్చుకుంటూ జీవితాన్ని చాలా బిజీగా గడిపేస్తారు. ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఎంతోమంది. ఇక్కడ ఉండే ప్రజలకి సుఖానికి సంతోషానికి తేడా తెలియదు. సుఖం అంటే ఐటెన్లో ఉందంటారు, సంతోషం అంటే ఐమాక్స్లో వెతుక్కోమంటారు. ఇంత బిజీ ప్రజాస్వామ్య నగరంలో, ఇంత బిజీ ప్రజల మధ్య ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది బిజీ అనే పదంతో పరిచయం లేని వాడి గురించి. కానీ ఇతను బిజీ. ఇతనికి జాబు లేదు, జేబులో డబ్బు లేదు, ఉన్నదొక్కటే ఆకలి. ఇది ఇతని డైలీ రోటీన్. ఆకలికి తనకి ఉన్న బంధాన్ని ఒక్క పూటైనా చెరిపేయాలని పరితపిస్తూ రోజులు గడిపేస్తుంటాడు.
తెలుసులే అమ్మా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. సర్లే అమ్మా. క్షణాన్ని నాకు అర్థం కాలేదు. నాది కాని దానికోసం ఎందుకింత తపన పడుతున్నాను అని. మనిషి ఏదన్నా సాధించాలంటే పట్టుదల కావాలని విన్నాను. కానీ ఒక మనిషి మనిషిలా జీవించాలంటే మాత్రం
మానవత ఉంటే చాలని తెలుసుకున్నాను. జీవించడం అనేది ఒక్కలైతే ఇప్పటి నుంచి నేను ఒక కళాకారుణ్ణి.